శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. ధను రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధను రాశి వారికి రాశిలో కేతు గ్రహం యొక్క ప్రభావం, ద్వితీయ స్థానంలో గురు శుక్రుడి యొక్క గురు క్షేత్ర రచనల యొక్క వక్రగతి పొంది ఉండే ప్రభావం, తృతీయంలో కుజుడు, అలాగే మనం తీసుకుని పోతుంటే షష్ఠ స్థానంలో రవి ప్లస్ శుక్రుడు, సప్తమంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు జూన్ 1వ తారీఖు వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా రాహు యొక్క ప్రభావం అనేది ఆల్మోస్ట్ వృషభ నక్షత్రం మీద పడడం వల్ల పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. అలా కేతు యొక్క ప్రభావం కూడా ధనురాశి వారికి కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ యాంటీ క్లాక్ వైజ్ వాళ్ళు ఇంక ప్రయాణం ఆరంభించినట్టు లెక్క టువర్డ్స్ వృషిక రాశిలో ప్రవేశించడం ప్రయత్నం చేస్తుంటారు నెమ్మదిగా. ఇంకా సో వీటి యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రభావం తగ్గడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నిర్ణయాలలో ఒక బలమని పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసుకుంటున్న ప్రతి వంశంలో కూడా ఆరోగ్య విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కూడా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో కూడా మంచి సక్సెస్ఫుల్ కనబడుతుంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎందులో కానీ పెట్టుబడులు పెట్టాలనుకున్న షేర్స్లో పెట్టాలన్న ఇళ్ళ వాటిలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోగలిగితే అందులో కొంచెం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. రూపాయి పెట్టిందని రూపాయి వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఇలాగుంటుండగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్నింగ్ చేసేవాళ్ళు, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, ట్యూటోరియల్స్ ఇలాంటివన్నీ రన్ చేసేవాళ్ళకి మాత్రం లాభాలు ఆరంభమవుతున్నాయి ఇక్కడ నుండి. ఎందుకంటే రాహు కేతులకు ప్రభావం వాళ్ళ మీద కొంచెం తగ్గినట్టే చెప్పాలి. ఎందుకంటే రాహు అనే గ్రహం ఏదైతే ఉందో మనం పూర్వాశ్రమంలో చూసింది ఏంటంటే తన సొంత నక్షత్రం మీద ఉండడం వల్ల ఏదైతే స్ప్రెడ్ అయిందో కరోనా అది కూడా కొంతవరకు బలహీనపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒత్తిడి అన్నది ఈ ధనురాశి వారికి తగ్గుతుంది. ఏ ఒత్తిడి అయితే డిసెంబర్ 26వ తారీఖు మొదలైందో ఆ ఒత్తిడి కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది ఈ యొక్క 1వ తారీఖు నుండి. అంచేత చక్కగా గురుమంత్ర సాధన చేసుకోవడం చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళ కుటుంబ స్థానంలో ఉన్న శని గురువులు అంటే శని 3వ భాగంలో ఉన్నప్పటికీ కూడా గురువు కూడా అక్కడ కలిసి ఉన్నాడు కాబట్టి శని పీడనం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోగలిగితే డెఫినెట్గా జీవితాంతం పని వచ్చేటట్టుగా అన్ని చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల కొంతవరకు ఆరోగ్యరీత్యా కొన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం ప్రయత్నించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి మనకు పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. డెఫినెట్గా 15 రోజుల్లోనే మీకు కొంత ఫలితం అనేది కనబడే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చక్కగా పుంజుకునే అవకాశం అయితే బాగా కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రం కొంచెం లాస్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా గురుమంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.